ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన 82%, మరి ఇవాళ 122,000 కోట్ల రూపాయలు మరి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లు వేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు తప్పుకోవాలా? మరి మీరే చెప్పండి సోదరులారా, మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇన్ని వర్గాలకు మేలు చేస్తూ ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళలాగా చూసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటున్న తరుణంలో మరి ప్రతిపక్షాలన్నీ కూడా మరి ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఏ పార్టీకి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే ధైర్యం ఏ నాయకుడు కూడా లేడు, ఏ పార్టీకి కూడా లేదు. సింహం సింగల్ గానే వస్తుంది, 2014లో కూడా సింగల్ గా వచ్చింది, 2019లో కూడా సింగల్ గానే వచ్చింది, 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి అనే సింహం సింగల్ గానే వస్తుంది. మరి ఇవాళ అందరూ కూడా నక్కలు పందులన్నీ కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సోదరులారా, మీరందరూ కూడా ఎందుకంటే పల్నాడు గడ్డ ఇది పౌరుషానికి అడ్డ కాబట్టి మీరందరూ కూడా మీ పౌరుషాన్ని చూపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఇంకొక 30 సంవత్సరాలు ఆయన పరిపాలిస్తే బహుశా ఈ రాష్ట్రంలో పేదరికం అనేదే ఉండదు, అన్ని వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మైనార్టీ సోదరులకు. మరి ఇవాళ గత ప్రభుత్వంలో మనం చూశాం 5 ఏళ్లలో ఒక్కరికంటే ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చిన దాఖలాలు లేవు. మరి మన మైనార్టీ సోదరులు మరి ఎవరికి తమ బాధలు చెప్పుకోవాల్సిన మరి చెప్పుకోవాలని కూడా వాళ్ళకు తెలియని పరిస్థితి. మరి ఇవాళ నన్ను మరి గుజ్జగౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నన్ను మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండే మైనార్టీ సోదరులందరూ కూడా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలకందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. పెద్దలు మన ఇన్ఛార్జి మంత్రివర్యులో కారుమూరు నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. సభా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు, అలాగే సహకార మంత్రులు, పెద్దలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేరు నన్ను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ సామాజిక న్యాయం యాత్ర మరి శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయి 3వ రోజుకి మీ పల్నాడు చేరుకోవడం జరిగింది. మరి రేపు సాయంత్రానికి అనంతపురంలో ముగుస్తాదని చెప్పి తెలియజేస్తూ సామాజిక న్యాయం జరిగిందంటానికి కారణం ఒకే ఒక మాట చెప్తాను. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్లో మా వాళ్లకే చెయ్యండి, మా వాళ్లనే చూసుకోండి అని చెప్పారు. చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్లో పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే, అందరికీ చెయ్యండి, ఆ గ్రామం వెళితే నేను ఏ ఒక్కడూ కూడా అర్హత ఉండి నాకు చేయెత్తకూడదు అందలేదని చెప్పిన గొప్ప మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంత్రులకు ఇచ్చి ఇవాళ ఎక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి బయలుదేరితే అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఈ పలనాడులో కూడా ఆకాశం బద్దలైందా, నేల ఈనిందా అన్నట్టుగా మీ జన ప్రవాహం చూస్తుంటే ఆనందం వేస్తుందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. మరి ఇవాళ సామాజిక న్యాయం ఎక్కడ చేశావు చంద్రబాబు నాయుడు? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళనందరినీ కూడా ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నావే, ఏమైనా చేశావా అని నిన్ను అడుగుతున్నాను.
ఇవాళ నువ్వు మహానాడు జరుపుతున్నావు. మహానాడు అధ్యక్షుడు ఎవడు? అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు బొమ్మ ఉందా అని అడుగుతున్నాను అక్కడ నీ వెనకాల డయాస్ మీద. ఎవరి బొమ్మ ఉంది? చంద్రబాబు నాయుడు బొమ్మ ఉంది, నారా లోకేష్ బొమ్మ ఉంది, ఎన్టీఆర్ బొమ్మ ఉంది. అంటే అది ఎన్టీఆర్ మహానాడు కాదు, నందమూరి మహానాడు కాదు, నారా వారి మహానాడుగా మారిపోయింది ఈ రోజు నుంచి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదేనా నువ్వు బీసీలకు ఇచ్చే గౌరవం? ఒక రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయితే కనీసం ఆ డయాస్ మీద బొమ్మే లేదంటే సిగ్గు సేట్ అని చెప్పి అచ్చెన్నాయుడికి సిగ్గు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సిగ్గు ఎగ్గు లేని అచ్చెన్నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ సిగ్గు లేకుండా పడి ఉన్నాడని చెప్పి అక్కడ తెలియజేస్తున్నాను. నీ బొమ్మ లేకుండా అధ్యక్షుడు సభ నడుపుతావంటే నీకు సిగ్గు లేదా అచ్చెన్నాయుడు అని అడుగుతున్నాను నేను. ఇవాళ మాకు గౌరవాన్ని పెంచారు మా యాదవులకు కానీ చెట్టిపల్లికి కానీ గవర్నర్లకు కానీ ఈడికి కానీ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రి మైనార్టీలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టే ఈ సామాజిక యాత్ర చేసే హక్కు ధైర్యం మాకే ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు, రేపు నువ్వు ఎవరు యాదవుల దగ్గరికి ఏం మొక్క పెట్టుకుని వెళ్తావు? గౌడాస్ దగ్గరికి ఏం మొక్క పెట్టుకుని వెళ్తావు? చెట్టిపల్లిల దగ్గరికి ఏం మొక్క పెట్టుకుని వెళ్తావు? ఎలవల దగ్గరికి ఏం మొక్క పెట్టుకుని వెళ్తావు? తూర్పు కాపుల దగ్గరికి ఏం మొక్క పెట్టుకుని వెళ్తావు? మైనార్టీల దగ్గరికి ఏం మొక్క పెట్టుకుని వెళ్తావు? ఎస్టీల దగ్గరికి ఏం మొక్క పెట్టుకుని వెళ్తావు? ఎస్టీల దగ్గరికి ఏం మొక్క పెట్టుకుని వెళ్తావు? ఆ హక్కు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు చాలా మంది మాట్లాడాలి కాబట్టి నేను మరొక్కసారి మీ జిల్లా అధ్యక్షు మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి మరొక్క మీటింగ్ లో మాట్లాడతానని చెప్పి ఇప్పుడు వేణుగోపాల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. మంత్రి వేణుగోపాల్ పెద్ద తర్వాత పెద్ద ఆయన తర్వాత 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 ఈయన తర్వాత పెద్ద ఆయన సభాధ్యక్షులు అన్న రామకృష్ణారెడ్డి గారు, ఈరోజు సామాజిక న్యాయ పేరి, సామాజిక న్యాయ పేరని రెండు రోజుల క్రితం శ్రీకాకుళంలో శ్రీకారం చుడితే చంద్రబాబు ఈ సామాజిక న్యాయ పేరి మోతకి చంద్రబాబు కర్ణ పేరి అవుట్. ఆయనకి కర్ణ పేరు అవుట్ అయిపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. మాటలు రాక వచ్చిందల్లా వాగుతున్నాడు. చంద్రబాబు నాయుడు తీరు మొత్తం ఈరోజు ఈ సామాజిక విప్లవంలో ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఉన్నారో వారు మంత్రులుగా మా సామాజిక వర్గీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశంతో మంత్రులై ఈ పరిపాలనలో భాగస్వాములై మా సంక్షేమాన్ని చూస్తున్నారనేటువంటి ఆనందంతో ప్రజలు జన నీరాజనాలు పలికారు. ఎక్కడ శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చే వరకు కూడా పూలవర్షం, హారతులు ఒక్కటి కాదు. ఈ సామాజిక విప్లవానికి ఆనాడు ఆశయాలు ఆశించినటువంటి పెద్దలు ఐదుకి మీద ఉన్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏ వర్గాలైతే వెనుకబడి ఉన్నాయో ఆ వర్గాల్ని ఉన్నతిగా తీసుకురావాలంటే విద్య ఇవ్వాల. ఏ వర్గాలైతే వెనుకబడి ఉన్నాయో ఆ వర్గాలు ఉన్నతిగా ఎదగాలంటే ఆరోగ్యం ఇవ్వాల. ఏ వర్గాలైతే వెనుకబడి ఉన్నాయో ఆ వర్గాలు ఎదగాలంటే సొంతింటి కల తీర్చాల. ఇవన్నీ తీర్చే పాలకులు గతం రాలా. ఆ రోజు సామాజిక విప్లవవేత్త జ్యోతిరావు పూలే గారు స్త్రీ విద్యనిచ్చి ఇవాళ ఇంతమంది మహిళల్ని రాజ్యాధికారంలో ఇమిడింపజేశాడనంటే మొట్టమొదటి ఆద్యుడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఇవాళ నేను అంటాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారందరినీ కలిసి వారందరి యొక్క ఆలోచన విధానాన్ని ఏదైతే సంఘ సంస్కర్తలు సామాజిక విప్లవకారులు కోరుకున్నారో ఆ కోరికను ఆయన పూర్తిగా తీర్చడానికి మనమందరం ఉద్యమాలు చేయలా, మనందరం ఎక్కడ ఎక్కువగా మాట్లాడాలా కానీ ఆలోచించాడు. ఏ వర్గాలకి ఈ పాలన అందాలి, ఏ వర్గం వారి ఈ పాలనలో ఉండాలి అని ఆలోచించాడు. సామాజిక విప్లవకారుడిగా ఇవాళ జగనన్న మనందరికీ కూడా
ఒక గొప్ప ఉన్నత నుంచి 25 మంది మంత్రి మండలిలో ఉంటే 17 మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఉన్నారు. అలాగే శాసన మండలి చైర్మన్ గా ఒక ఎస్సీ సభ్యుడు ఉన్నారు. శాసన మండలి ఉప చైర్మన్ గా ఒక మైనారిటీ సభ్యురాలు ఉన్నారు. శాసనసభ సభాపతిగా ఒక బీసీ వర్గానికి చెందినటువంటి తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు చంద్రబాబు నాయుడికి భయం పుట్టింది. భయం పుట్టి వాళ్ళ అబద్దాలు నాడోటి పెట్టాడు. ఇప్పుడే రాంబాబు గారు చెప్పారు ఏడుపు నాడు అని. ఏడుపు నాడు, ఏడుపు నాడే అబద్దాల ఏడుపు నాడు. ఏదైనా ఒక్క నిజం ఉందా? ఆయన అంటాడు ప్రజల్ని రెచ్చగొడతాడట. అంటే ఏ విధం గొడవలు జరగాల, ఈ రాష్ట్రం ఏదో కాస్ట్ ఏదో శ్రీలంక అయిపోద్దట. శ్రీలంక కాదు బాబు, ఈ రాష్ట్రం ఏదో ఉన్నత దేశంలో ఉన్నటువంటి గొప్ప రాష్ట్రాల కంటే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాడు సామాజిక విప్లవకారుడిగా ఈ రాష్ట్రంలో ఎదిగినటువంటి వ్యక్తి. నేనంటాను ఒకసారి ఆలోచించండి, ఈ రాష్ట్రంలో సామాన్యుడి అవసరాలు తీర్చడానికి భరోసాగా జగనన్న పాలన సాగుతా ఉంది. ఒకసారి ఇప్పుడే మా సోదరులు చెప్పారు, ఏది కార్యక్రమం తీసుకున్నా సామాన్యుడు అంటే కూలినాలి చేసుకునే వాడికి ఏం అవసరం ఉంది? కూలినాలి చేసుకునే వాడికి అవసరాలు ఏమున్నాయి? ఆరోగ్య సమస్య ఉంది, ఆరోగ్యానికి భరోసా ఇచ్చాడు. అమ్మఒడి భరోసాగా ఇచ్చాడు. బిడ్డకి గోరుముద్ద భరోసాగా ఇచ్చాడు. చదివే పిల్లవాడికి విద్యా దీవెన భరోసాగా ఇచ్చాడు. అంతేకాకుండా నేతన్నకు నేస్తంగా మారిపోయాడు. ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఇంటికొచ్చేస్తా ఉన్నాయి. ఎప్పుడైనా పాలన సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలు ఎప్పుడూ కూడా యాచకులుగా ఉండకూడదు. ప్రజల్ని ఉందాగా బ్రతకాలంటే ఈ ప్రభుత్వం నాదని, ఈ ప్రభుత్వంలో రావలసిన వాట నాకు చేరుతుందని ఒక భద్రతా భరోసాగా ఉండటం కోసం జగనన్న తీసుకున్న నిర్ణయం ఇవాళ ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు. మార్పు, ఒక మార్పు ద్వారా పరిపాలన అందించాలని ఆలోచించాడు. గ్రామ సచివాలయాలు ఎవరైతే అవసరం ఉన్నటువంటి వారున్నారో వారికి తెలియకపోయినా కూడా వారింటికి పథకాలు పంపేటువంటి కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న జగనన్నని అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు. జగనన్నను ఓడించడానికి పవన్ కళ్యాణ్ కావాలి, బీజేపీ కావాలి, సిపిఐ కావాలి, సిపిఎం కావాలి, అందరూ కలిసి వస్తే నేను వెళ్తానని. సోదరులారా, నేను ఒక్కడే చెప్తా ఉన్నాను, ఇవాళ పలనాడులో మీ ఉత్సాహం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2024లో విజయ డంకా మోగిస్తా ఉన్నాడు, దానిలో ఏమాత్రము సందేహం లేదు. ఎవరైతే ఇవాళ మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నాడో కిట్ చంద్రబాబు అని 19లో చెప్పాం, 24లో చెప్పబోతా ఉన్నాం. ఆలోచించండి, ఒకే ఒక్క మాట నేను చెప్తా ఉన్నాను సోదరులారా. ఇవాళ ఆయన క్విట్ జగన్ సేవ ఆంధ్ర అన్నాడు, కాదు, నేను అంటాను జగనన్న ముద్దు బాబసలొద్దు. మీరు చెప్పాలా జగనన్న ముద్దు? మొత్తం చెప్పాలా జగనన్న ముద్దు? జగనన్న ముద్దు బాబసలొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు, పార్టీ సీనియర్ నాయకులు, ధర్మాన ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అధ్యక్షులు, సహచరులు, రామకృష్ణారెడ్డి గారు, వేదికను అలంకరించిన గౌరవనీయ పెద్దలారా, పెద్ద ఎత్తున Thank you.
धर्मान प्रसाद गारु बत्ता सत्यनारायण गारु मंत्रिवर्यु मित्रुलु मंत्रिवर्यु जोग रमेश गारु मित्रुलु सोदरी मंत्रिवर्यु रजनी गारु मंत्रिवर्यु वनिता गारु మిత్రులు మంత్రివర్యులు సురేష్ గారు అందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా ఆహ్వానిస్తున్నాం పెద్దలందరూ కూడా మంత్రివర్యులందరూ కూడా వచ్చేశారు మిమ్మల్ని అందర్ని కూడా ఉద్దేశించి 2 నిమిషాల్లోనే మళ్ళీ కార్యక్రమం మొదలవుతది అందరూ మాట్లాడతారు పెద్దలు ధర్మాన ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను వేదికను అలంకరించిన పెద్దలారా కార్యక్రమానికి దయచేసిన సోదరులారా సోదరీమణులారా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి దయచేశారు ప్రశాంతంగా వినాలని ఈ ప్రభుత్వ భావజాలాన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కూడా పూర్తయింది 3 సంవత్సరాల్లో ఏ దిశ వైపు ఈ ప్రభుత్వం పనిచేసింది ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం పనిచేసింది అసలు ఈ ప్రభుత్వ ఫిలాసఫీ ఏంటి అన్ని ప్రభుత్వాల్లాగా ఇది ఉందా ఈ ప్రభుత్వంలో ఏదైనా కొత్తదనం ఉందా కొత్త అంశాలు ఏమైనా ఉన్నాయా ఆలోచనలో ఏమైనా మార్పు ఉందా అన్నటువంటి విషయం మీకు తెలియజేయడానికే ఈరోజు ఈ సామాజిక న్యాయ ధైర్య అనేటువంటి యాత్రతో రావడం జరిగింది ఒక ప్రభుత్వం ఎన్నుకుంటే 5 సంవత్సరాలు పనిచేస్తే అందులో 3 సంవత్సరాల కాలం తర్వాత ఇక్కడికి రావడం జరిగింది అంటే ఒక ప్రభుత్వం 3 సంవత్సరాల కాలంలోనే తన పరిపాలన తీరు ఏంటి ఆ పరిపాలనలో ఉండేటువంటి ఫిలాసఫీ ఏంటి ఇది 3 సంవత్సరాల్లో మనం అంచనా వేయొచ్చు పురాతనంగా భారతదేశం గురించి కానీ మనం ఆలోచన చేసినట్టయితే భారతదేశంలో ఒక 200 సంవత్సరాల క్రితం పరిస్థితులు చరిత్ర చదివినటువంటి వాళ్ళకి చరిత్ర చదివి వినిపించినటువంటి తెలుసుకున్నటువంటి వారికి తెలుస్తుంది భారతదేశంలో నాకంటే మాట్లాడినప్పుడు ముందు మాట్లాడినటువంటి మహేష్ చెప్పాడు శూద్రులు అంటే సుమారుగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరూ శూద్రులుగానే ఉండేవారు ఈ శూద్రులు విద్యకు గాని సమాజంలో గౌరవానికి గాని ఏనాడు నోచుకోలేదు నాటి వ్యవస్థలో 1885లో బ్రిటిష్ ప్రభుత్వం
ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి అధికారాన్ని తీసుకుంది. అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది, అంతకుముందు మొఘలుల రాజ్యం ఉండేది. ఆ రాజ్యాల్లో ఎక్కడ కూడా ఈనాడు చేతి వృత్తులు చేసుకుంటున్నటువంటి వారికి కానీ, ఈనాడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వారికి కానీ, సేవకులుగా ఉన్నటువంటి రైతులు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ, అలాంటి వృత్తుల వారికి కానీ సమాజంలో సరైనటువంటి గౌరవం ఉండేది కాదు. చదువు అసలే ఉండేది కాదు. నాలుగు వర్గాలుగా ఉన్నటువంటి శూద్రులకి చదువు లేకపోవడం వల్ల సామాజికంగా ఒక పెద్ద అంతరం ఏర్పడింది. ఆనాడు ఈ డయాస్ మీద ఉన్నటువంటి విగ్రహాల రూపేణా మనకు కనిపిస్తున్నటువంటి అనేక మంది విగ్రహాలు అలాంటి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళే. ఈ సమాజంలో ఇలాంటి హెచ్చుతగ్గుల్ని అంతరాల్ని తగ్గాలని, అందరికీ సమానమైనటువంటి గౌరవం హోదా లభించాలని వివిధ దశల్లో ఉద్యమాలు చేసినటువంటి నాయకుల్నే ఈ డయాస్ మీద మనం పెట్టుకొని ఉన్నాం. అందులో ప్రముఖుడు బాబా పూలే, బాబాసాహెబ్ పూలే అనే మనం అంటాం. ఇతను గురించి కొద్దిగా మనం స్టడీ చేస్తే ఆనాడు ఏం తెలిసిందనంటే, శూద్రులు అనేటువంటి వాళ్ళు శూద్రులుగాను అతి శూద్రులుగాను రెండు రకాలు అతను గుర్తించాడు. అందులో శూద్రులు అనేటువంటి చదువుకు దూరంగా ఉంటే, ఇతర వర్గాల చేత అవమానించబడుతూ ఉంటే, వీరందరికీ చదువు చెప్పించడం అవసరమని చెప్పి, ఏయ్ ఏంటది గొడవ, ఏయ్ అరే బాబా, ఏయ్ మరి మీటింగ్ ఏం జరుగుతుంది. ఒక స్కూల్ పెట్టించాడు అతను. సూత్రులు ఎవరూ చదువుకోవడానికి లేదు, చదువుకోవడానికి ఆక్షన్లు ఉండేవి. తనే స్వయంగా స్కూల్ పెట్టి చదివించే ఏర్పాటు చేశాడు. టీచర్స్ రారు, సూత్రులు చదువుకుంటారంటే టీచర్స్ వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు తన భార్యనే టీచర్గా పెట్టి మహిళల కోసం ఒక స్కూల్ నడిపి అలాంటి పోరాటాలు చేశారు. ఈ సమాజంలో ఉండేటువంటి వెనుకబడిన తరగతుల వారికి, ఎస్సీ ఎస్టీలకు, ఇతర మైనారిటీస్కు అన్ని రకాల హక్కులు రావాలని మన పెద్దవాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు గడిచిన 200 సంవత్సరాలుగా మనకు చరిత్రలో కనిపిస్తూ ఉంటాయి. బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత గడిచిన 75 సంవత్సరాల్లో మనకు అధికారం వచ్చింది. మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. మనం కోరుకున్నటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వచ్చినప్పుడు కూడా మీరు చూడండి, ఈ వర్గాలకి అంత పెద్ద ఎత్తున అధికారం బదిలీ కాలే. నేడు జగన్మోహన్ రెడ్డి, ఇదొక ఫిలాసఫీ, ఇదొక భావజాలం. ఎన్నో తరతరాలుగా ఈ అంతరాలు ఉన్నటువంటి సమాజాన్ని సమసమాజం చేయాలని, ఈ ఆవేదనను తొలగించాలని, అన్ని వర్గాలకు పాలకులుగా నియమించాలన్నటువంటి ఫిలాసఫీని ఆయన తీసుకోవడం వల్లే ఈనాడు ఒక 17 మంది మంత్రులు ఈ కేబినెట్లోనూ, అలాగే వందలాది మంది వేలాది మంది అనేక పదవుల్లో మహిళలు, ముస్లింస్, వెనుకబడిన తరగతుల వారు, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఈనాడు రావడం జరిగిందని మీకు మనం తెలుస్తూ ఉన్నాం. ఇది ఒక ఫిలాసఫీ ఆధారంగా జరిగినటువంటి ప్రక్రియ. ఇది ఒక మార్పు. ఈ మార్పుని చాలామంది అర్థం చేసుకోలేరు, చాలామందికి దీని గురించి తెలియదు. ఇది ఎందుకు జరిగిందని అంటే చాలా విశాల భావం ఉంటే జరుగుతుంది. ఇతరులకు అధికారం ఇవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. అది ఎంతో ఎన్నో శతాబ్దాలు జరగలేదు కదా, ఈనాడు జరిగింది. దానికి ఎంతో మంచి మనసు ఉంటే, ఎంతో విశాల భావం ఉంటే, ఒక భావజాలం ఉంటే ఇది జరుగుతుంది తప్ప ఇతరుల వల్ల ఇది సాధ్యం కాలేదు. మన రాష్ట్రంలో కూడా ఈ సందర్భం మనం చేస్తుంది. ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు చెప్పారు, ఎందుకు గ్రామాల్లో ఉండేటువంటి స్కూల్స్ను తీర్చిదిద్దే పని చేస్తున్నాం. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఈ దేశంలో ఉండే రాష్ట్రాల్లో ఈ వేళకి ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్యను లెక్కగడితే 22వ స్థానంలో వెనుకబడి ఉంది ఈ రాష్ట్రం అని మీకు సందర్భం మనవి చేస్తూ ఉన్నాను. కానీ అంత
బలహీనమైన రాష్ట్రం మనది కాదు. బ్రిటిష్ కాలంలోనే నీరొచ్చి సస్యశ్యామలంగా పండినటువంటి జిల్లాలుండి దేశంలో అందరి కడుపు నింపినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అందరికీ చదువు రాలేదు? 22వ స్థానంలో ఎందుకుంది అంటే పేద వర్గాలు చదువుకొని వారికి అవసరమైనటువంటి పాఠశాలలు వారికి అవసరమైనటువంటి బోధన టీచర్స్ పుస్తకాలు భోజనం సదుపాయాలు రాలేదన్నమాట. పక్కనే కేరళ సాధించింది. ఇతర రాష్ట్రాలు మనకంటే 21 రాష్ట్రాలు మనకంటే ముందున్నాయి, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో రాలేదు? ఇది జగన్మోహన్ రెడ్డి గమనించినాడని మీకు ఈ సందర్భం మనం చేస్తుంది. అంటే ఏమైంది? పోనీ అలా అని రాష్ట్రం వెనుకబడి ఉందా? వెనుకబడి ఉందా? లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచమంతా ఉన్నారు. ఏ దేశంలో చూసినా డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఇతరత్ర వ్యాపారాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు 22వ స్థానంలో చదువుకోవడంలో వెనకబడి ఎందుకుంది? కారణం ఎక్కడో తప్పు చేశాం మనం. ఆ తప్పును గమనించి సరిదిద్దడానికే ఈనాడు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున నాడు నేడు అనే కార్యక్రమంతో పాఠశాల నిర్మాణం, దానికి అవసరమైనటువంటి వసతులు, ఫర్నిచర్, టీచింగ్ సిబ్బంది, పిల్లలు పేదవాళ్ళు అయితే వారికి అవసరమైనటువంటి భోజనం, వారు చదివించుకోలేని పరిస్థితుల్లో ఉంటే బట్టలు, పుస్తకాలు, షూస్, బెల్ట్ అన్ని సదుపాయాలు, పైగా ఆ పిల్లల్ని కూలికి పంపించేయకుండా తల్లికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇదంతా ఏంటంటాను నేను. ఇన్ని సంవత్సరాలుగా ఈ వర్గాలకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దడానికి ఒక నాయకుడు ఈ రాష్ట్రంలో పుట్టాడు కనుకే ఈ కార్యక్రమం జరిగిందనే విషయాన్ని ఎందుకు మనం గమనించలేకపోతున్నామని ఈ సందర్భం మనం చెప్తున్నాం. ఇది తప్పుగా కనిపిస్తుందా? ఇది పంచిపెడుతున్నారని కొంతమంది అంటున్నారు. మరి చంద్రబాబు అతను చెప్పకుండా ఎవరి చేతో చెప్పిస్తుంటాడు అన్నమాట? డబ్బులు పంచిపెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఎవరికి పంచిపెడుతున్నాడు? ఎవరి కోసం పంచిపెడుతున్నాడు? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇన్ని సంపదలకు సృష్టికి కారణమైనటువంటి శ్రమజీవులకి అతను పంచిపెడుతున్నాడని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మనందరికీ ఇంత కడుపు నిండా తిండి పెడుతున్నటువంటి రైతులకు పంచిపెడుతున్నాడని నేను మనవి చేస్తున్నాను. ఈ పంచిపెట్టడంలో ఎక్కడైనా అవినీతి సాగుతుందా? ఎక్కడైనా బ్రోకరేజీ ఉందా? మీ ప్రభుత్వం మాదిరే ఈ ప్రభుత్వంలో ఎక్కడైనటువంటి బ్రోకర్లు ఉన్నారా? లేదు కదా. మా మిత్రులు చెప్పినట్టు 120,000 కోట్ల రూపాయలు బదిలీ చేసినప్పుడు ఎక్కడ ఒక్క దగ్గర ఒక నయా పైస ఒక పార్టీ కార్యకర్త కానీ ఒక అధికారి కానీ లంచం తీసుకున్నాడనే ఆరోపణ కూడా నువ్వు చేయలేకపోయినావనంటే ఎంత సవ్యంగా ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమం జరుగుతుందో నువ్వు ప్రశంసించవలసినటువంటి సందర్భం కదా. నీనాడు ఈ పని చేయలేకపోయినావే. దోపిడీ 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 చేసి నువ్వే నిస్సహాయంగా ఒక రోజున ఇది నేను ఆపలేను అనేటువంటి స్థితికి జారిపోయినటువంటి పరిస్థితులకి, ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితులకి మార్పు నీకు కనిపించలేదా? ఇది మార్పు అని నేను అంటాను. ఈ మార్పు 3 సంవత్సరాల్లోనే జరిగింది. ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి. కొంతమంది వచ్చి అడుగుతుంటారు రోడ్లు గొయ్యలు పడిపోయినాయి, ఇల్లు డ్రైన్ కట్టాలి, ఇల్లు ఇక్కడ కాలువ కట్టాలి. మరి ఇవన్నీ 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది కదా, 75 సంవత్సరాలు అనేక మంది పరిపాలించారు కదా. 3 సంవత్సరాల్లోనే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతే మరి మొదటి 75 సంవత్సరాల్లో పనిచేసినటువంటి ప్రభుత్వాలు ఏం చేసినట్టు? అన్ని సమస్యలు పరిష్కారం కావు. అన్ని సంవత్సరాలకు అవసరమైనటువంటి నిధులు మన దగ్గర లేవు. కానీ ఎన్నో తరతరాలుగా వెనుకబడినటువంటి ఈ వర్గాలకు అందరితో సరిసమానంగా తీసుకురావాలన్నటువంటి భావజాలం నేడు ప్రభుత్వంలో 3 సంవత్సరాలుగా సాగుతుంది. అందుకే ఇంత పెద్ద ఎత్తున ఈ నిధులు వెళ్లడం, అందరిలో సంతోషం కనిపించడం. అంతెందుకు? 2 సంవత్సరాలు మనకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తే ఏ కుటుంబమైనా బయటకు పోతే పని లేదు. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, కూలి చేసుకోవడానికి అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. అలాంటి సందర్భంలో ఒక్క కుటుంబమైనా ఇంటిల్లు పాతి పస్తున్నాము, మా ఆకలితో మేము ఇబ్బంది పడుతున్నాము, కన్నీరు కారింది అని బాధపడిన కుటుంబం ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాల్లో ఒక్కసారి ఒక్కదైనా ఎక్కడైనా మీరు చూపించగలరా అని అడుగుతున్నాను. దేనివల్ల ఇది సాధ్యమైంది?
ఒక విశాల భావం ఉన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలనలో ఉండడం వల్ల సాగింది. 9 నెలలు సరుకులు ఉచితంగా ఇళ్ళకొస్తే దాని అర్థం ఏంటి? ఎలా వచ్చింది ఆ సరుకులు? ఎవరి కార్యక్రమం వల్ల ఈ ఆకలి తీరింది, ఈ ఆవేదన తీరింది? ఇది పరిపాలన మనం చేస్తున్నాం. ఇదంతా ఎవరి దయాదాక్షణ్యాల వలన రాకూడదు, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల కింద రావాలి. అది ఈనాడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. చాలా గ్రామాల్లో మనకు వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు మమ్మల్ని మాకిస్తే ఇవ్వకపోతే కబడదారని బెదిరిస్తారు, మీకు ఓటేయమని అంటారు, మీకు ఎవడివ్వమన్నారని అడుగుతారు. మనకు తెలుసు, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏనాడు నువ్వు ఈ పార్టీకి ఓటేస్తావా, అలాగైతేనే నీకు ఈ సంక్షేమ కార్యక్రమం అందిస్తానని ఎప్పుడు చెప్పలేదే. నువ్వు మాకు బాకీ పడి ఉన్నావు అన్నట్టుగా ఏనాడు మాట్లాడలేదే. దానికి కారణం ఏంటంటే ఇదొక భావజాలం. స్వాతంత్రం ఏదైతే నీకు కల్పించిందో సంతోషంగాను గౌరవంగాను జీవించే హక్కు ఈ రాజ్యాంగం మనందరికీ ఇచ్చింది. ఆ హక్కుని యథాతథంగా అమలు చేసే పని ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎవరు దీన్ని కోదం లేదు. అదే మరి మీ కాలంలో మీరు కూడా 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, అక్కడక్కడ కొంతమందికి ఇల్లు కట్టుకోవడం డబ్బు ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీరేం చేసేవాళ్ళు? మీరు పెన్షన్ కావాలంటే ఊర్లో ఉండేటువంటి 4 బ్రోకర్ల దగ్గరికి, జన్మభూమి కార్యకర్తలు అనే బ్రోకర్ల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి అతను చెప్పినట్టుగా ఇంటి మీద పసుపు జెండా కట్టాలి, ఒంటి మీద ఒక పసుపు చొక్క వేసుకోవాలి, అతను చెప్పినట్టుగా వినాలి, నీకు వచ్చినటువంటి పథకంలోంచి 100 200 వాడికి సమర్పించుకోవాలి. అది కాకపోతే ఆ పథకం నీకు వర్తించదు. అది చంద్రబాబు పరిపాలన. కలెక్టర్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే కలెక్టర్ అనేటువంటి వాడు నీ గ్రామంలో ఉన్నటువంటి జన్మభూమి కార్యకర్తని కలిసిరా, అతను ఇమ్మనకపోతే నేను ఇవ్వలేనని చెప్పేవాడు. ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ఎంత తేడా ఉంది, ఎంత మార్పు ఉందో చూసుకోవాలని కోరుతుంది. చిన్న చిన్న విషయాలే కావచ్చు, ఇవి సమాజంలో పెద్ద మార్పుకి కారణమవుతాయని మనం చేస్తున్నాం. ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు అందుకొని చదువుకుంటున్నటువంటి ఈ అల్పాదాయ వర్గాలు, ఒక కమ్మరి, ఒక కుమ్మరి, ఒక నేతన్న, ఒక రైతు కూలి, ఒక షెడ్యూల్ క్యాస్ట్, ఒక షెడ్యూల్ ట్రైబ్, అనేక మంది కమ్మరి కుమ్మరి, అలాగే సర్వీస్ చేస్తున్నటువంటి నాయి బ్రాహ్మణులు, రజకులు, ఇలాంటి కులాల పిల్లలు ఈవేళ హాయిగా చదువుకొని 10 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబాల్లో చదువుకున్నటువంటి ఉన్నత విద్యావంతులైనటువంటి వాళ్ళు ప్రపంచమంతా మనకు కనిపించే అవకాశం ఉందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ వల్లనే ఈవేళ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అతి సాధారణమైనటువంటి వ్యవసాయ కూలీల పిల్లలు ఈవేళ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కనిపించి ఆ కుటుంబాల మార్పుకు కారణమైన ఇది మార్పు కదా, ఇది కదా మన అవసరమైంది. ఎప్పుడూ పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాకలి చాకలిగానే, మంగలి మంగలిగానే, రజకుడు రజకుడుగానే, నేతన్న నేతన్నగానే, బక్క చిక్కిన శరీరాలతో బతుకు బతుకులు బతుకు బతుకుమనే బతుకులతో బతకాల్సిందేనా? ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. మనందరం ఇతరుల దగ్గర నుంచి స్వాతంత్రాన్ని తీసుకున్నది ఈ సమాజాన్ని ఏర్పాటు చేయడానికి కదా. అది అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రభుత్వం వల్లనే నేడు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అయితే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఎవరు అండదండలు ఇవ్వాలి? మనం ఇవ్వాలి. ఇలా పంచిపెడుతున్నాడని, ఇలా బీదలకు ఇస్తున్నాడని ఆవేదన చెందినటువంటి వాళ్ళు అతన్ని అధికారం నుంచి దింపడానికి ప్రయత్నం చేస్తారు. అతి సహజమైనటువంటి పని. ఈవేళ అలాంటి వాళ్ళని అడ్డుకోవడానికి కోట్లాది మందిగా ఉన్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రైతు కూలీలు ఇట్లాంటి వారంతా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మనలో ఆ చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది, ఎవరి కోసం చేస్తుంది, ఎవరు కన్నీరు తుడవడానికి చేస్తుంది, ఎవరు ఆకలి తీర్చడానికి తెలుస్తుంది, ఎన్నాళ్ళుగా ఉన్నటువంటి అంతరాలు తీర్చడానికి చేస్తుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనం ఎదుర్కోకపోతే ప్రజాస్వామ్యంలో ఈ వర్గాలకి మనుగడ ఉండదని ఈ సందర్భం మనం చేస్తున్నాం. పేదవాళ్ళకు సాయం చేసిన ప్రభుత్వం పడిపోతుంది అనే సంగతి వస్తే మనకు సాయం చేయడానికి ఎవడొస్తారంటాను? ఒక నేతన్నకు సాయం చేసే ప్రభుత్వం కూలిపోతుందని అంటే మళ్ళీ ఎవడు సాయం చేస్తారంటాను? ఒక రజకుడికి సాయం చేసే ప్రభుత్వం ఉండదు అని అంటే మనతో ఎవడొస్తారంటాను? ఒక రైతుని నిలబెట్టడానికి చేసిన ప్రయత్నం సక్సెస్ కాదు, ప్రభుత్వం నిలబడదు అని అంటే ఇంకోటి రైతును సాయం చేయడానికి ఎవడొస్తారంటాను?
అప్పుడొచ్చేది దోపిడీ చేసే చంద్రబాబు లాంటి ప్రభుత్వమేని మీకు సందర్భం మనవి చేస్తున్నాను. ఎన్ని అనుకున్నా ఈవేళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటిది అందరిలో ఒక సమాజాన్ని నిర్మాణం చేయడానికి చేస్తున్న ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని మనందరం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా పెద్ద పేరున్నటువంటి సామాజిక స్పృహ 14వ శతాబ్దంలోనే కలిగినటువంటి ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతంలో మరొక సభ ఈనాడు పెట్టుకొని మరొకసారి మనందరి కోసం పనిచేస్తున్నటువంటి నాయకత్వం గురించి ప్రభుత్వం గురించి మాట్లాడుకునే అవకాశం మళ్లీ రావడం నాకు సంతోషంగా ఉంది. ఈ బహిరంగ సభకు వచ్చినటువంటి చైతన్యవంతులైనటువంటి విద్యార్థులు, యువకులు, రాజకీయాల్లో ఉన్నటువంటి వారు, అవగాహన కలిగినటువంటి వాళ్ళు మీ అందరూ ఇది స్ప్రెడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపున దుష్ప్రచారం జరుగుతుంది, పేద వర్గాలకు డబ్బు పంచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. పేద వర్గాలకు జగన్మోహన్ రెడ్డి డబ్బు పంచేస్తున్నాడంటే చంద్రబాబు ప్రభుత్వం వస్తే మరి ఇవ్వరన్నమాట. ఈ విషయం ఆయన చెప్పడు, ఇతరులు చెప్పిస్తుంటాడు. అందుకోసం ప్రమాదం, ఎంత ప్రమాదం మన మీద ఉందో మీరు గసిగట్టాలని ఈ సందర్భం మనం చేస్తున్నాం. మనకిస్తున్నటువంటి డబ్బు, మనకు అందిస్తున్నటువంటి సాయం ఇది దుర్వినియోగం అయిపోతుందని భావించినటువంటి నాయకత్వాన్ని మళ్లీ మనం అధికారంలోకి రానిస్తామా? మీ వెలుగులు, మీ కళ్ళల్లో వెలుగులు, మీ జీవన విధానంలో మార్పులు, మీ పిల్లల భవిష్యత్తే నాకు అవసరము అని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మనం ఆదరిస్తామా? మనం తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఇదని మీకు ఈ సందర్భం మనం చేస్తాం. ఈ ప్రభుత్వాలు ఎప్పుడైనా మీ ఓట్ల వల్ల, మీ సహకారం వల్ల, మీ నిర్ణయం వల్లే వస్తాయి తప్ప ఇంకో దీనివల్ల కాదన్నది ప్రజాస్వామ్యంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా నడుచుకోవాలని సందర్భం మనం చేస్తూ పెద్ద ఎత్తున స్థానికంగా ఉండేటువంటి లెజిస్లేటర్స్, పార్టీ నాయకులు ఈ ఏర్పాట్లన్నీ చేసి నాలుగు ముక్కలు మాట్లాడడానికి, నాలుగు విషయాలు తెలియజేయడానికి అవకాశం కలిగించినందుకు వారందరికీ, వారితో కలిసి పనిచేసిన పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకం కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. సోదరి చిలకలూరుపేట శాసనసభ్యులు, మంత్రివర్యులు రజనీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. పౌరుషాల పురిటిగడ్డ మన పల్నాడు జిల్లాకి ఈరోజు విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి అతురథ మహారథులందరికీ కూడా మా పల్నాడు జిల్లా ప్రజలందరి తరఫున ఆహ్వానం పలుకుతున్నాను. ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేసినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బీసీలకు, ఎస్సీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు మనమందరూ జీవితాల్ని వైకుంఠపాలి ఆటతో గనక మనం పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఆటలో మనల్ని అన్యాయం చేసి, మోసం చేసి, పాము కాటుకు గురి చేసి పాతాళానికి తోసేశారు. అదే మన జగనన్న సంక్షేమ పథకాలు రాజ్యాధికారంతో మన బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా నిచ్చెనెక్కించి లక్ష్యం వైపు నడిపిస్తున్నారు. ఈరోజు మనం మన రాష్ట్రంలో కనుక చూసుకుంటే గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 ఏళ్ల కాలంలో రాజ్యసభ సీట్లు ఈ రాష్ట్రానికి, మన రాష్ట్రానికి వస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ ఇవ్వలేదు. నాకు అడగాలనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా ఈ రాష్ట్రంలో 50% పైగా జనాభా ఉన్నటువంటి బీసీలు ఉన్నారు, మరి అన్ని రాజ్యసభ పదవులు వస్తే
ఒక్కటి కూడా బీసీలకు ఇవ్వాలని మీ మనసుకు అనిపించలేదా అని చెప్పి అడగాలనుంది. అదే మన జగనన్న, మన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనం ప్రభుత్వంలోకి వచ్చాక మూడేళ్ల కాలంలో మనకు 8 రాజ్యసభ సీట్లు వచ్చాయి. ఆ 8 రాజ్యసభ సీట్లలో 4 బీసీలకు ఇచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో 50% మంది బీసీలకు ఇచ్చారు. అది మన నాయకుడి ఘనత. అలాగే మన జగనన్న ఇటీవల కాలంలో జరిగినటువంటి కేబినెట్ రిసెఫిల్లో 70% మందికి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు 70% మంది, అంటే ఇచ్చినటువంటి 25 మందిలో 17 మందికి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చినటువంటి ఘనత జగనన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈరోజు జెడ్పీ చైర్మన్ల దగ్గర నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, అలాగే ఎంపీపీలు ఆలయ కమిటీల దాకా కూడా 50% పైగా అవకాశాలు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగనన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో సంక్షేమ విప్లవం నడుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవం నడుస్తూ ఉంది. సామాజిక న్యాయం అంటే మనం ఎక్కడెక్కడో ఏదేదో గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. అన్నా, మన పక్కనే ఉంది చిలకలూరిపేట నియోజకవర్గము. మీ అందరికీ తెలుసు మన పల్నాడు జిల్లా. ఏదో అవసరం లేదు. అన్నం ఉడికిందా లేదా అని చెప్పాలంటే ఒక్క మెతుకు చూస్తే చాలు కదా. అలానే చిలకలూరిపేట నియోజకవర్గమే ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేంటంటే చిలకలూరిపేట రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలు ఒక బీసీ మహిళకు, ఒక బీసీ వర్గానికి అవకాశం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు జగనన్న ఒక సాధారణ బీసీ మహిళనైన నాకు పోటీ చేసే అవకాశం చిలకలూరు నెట్పేట నుంచి ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా చేసి ఈరోజు మంత్రిగా ఒక అవకాశం ఇచ్చాడంటే ఇది మన నాయకుడు, దమ్మున్న నాయకుడు ఒక్కడు, ఒకే ఒక్కడు మన జగనన్నకే సాధ్యమైంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేనే కాదు, ఈ వేదిక మీద ఉన్నటువంటి 17 మంది మంత్రులు మనలాంటి చాలా మందికి కూడా ఈరోజు ఈ వేదిక మీద మీ అందరినీ కలుసుకొని మాట్లాడుతున్నామంటే ఇది కదా సామాజిక న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కదా సామాజిక విప్లవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారు. అంతేకాదు, మా నియోజకవర్గంలో ఇప్పుడు దాకా కూడా మున్సిపల్ చైర్మన్ ఒక ముస్లింకి ఎప్పుడూ కూడా ఇవ్వలేదు. అదే ఒక జగనన్న ఇచ్చాక ఒక ముస్లిం సోదరుడికి మున్సిపల్ చైర్పర్సన్ గా ఇవ్వడం జరిగింది. అలాగే చిలకలూరిపేట రాజకీయ చరిత్రలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎప్పుడూ ఎస్టీలకు ఇవ్వలేదు. మన జగనన్న వచ్చాక 2 ఇద్దరు ఎస్సీ సోదరులకు ఈరోజు ఇస్తున్నామంటే అది మన జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇక చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ సందర్భంలో నాకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు చెప్పిన ఒక మాట గుర్తొస్తా ఉంది, నీ రక్తం నాకివ్వు, నేను స్వాతంత్రం తీసుకొస్తాను అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడారు. మన జగనన్న అన్నారు, మీ ఓట్లు నాకెయ్యండి, మీ తరరాతలు నేను మారుస్తాను అని జగనన్న అన్నారు. జగనన్న అన్నట్టే మీరందరూ నమ్మి ఓట్లేశారు. ఈరోజు జగనన్న ఆ నమ్మకాన్ని నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చూసుకుంటే మన బడుగు బలహీన వర్గాలకు సామాజికంగా అలాగే ఆర్థిక అభివృద్ధిని కలుగజేస్తూ ఈరోజు అనేక సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ విధంగా మొదలు పెడితే
ఆర్థిక అభివృద్ధి గురించి మనం మాట్లాడితే ఒక అమ్మఒడి పథకం దగ్గర నుంచి నేతన్న నేస్తం దగ్గర నుంచి వైఎస్ఆర్ ఆసరా చేయూత జగనన్న తోడు అనేక సంక్షేమ పథకాలు ఈరోజు మనందరినీ కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా మనం నిలదొక్కుకొని ఈరోజు తలెత్తుకునే విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తా ఉన్నారు కాబట్టే ఈరోజు మేము ఏదైతే బస్ యాత్ర చేస్తున్నామో సామాజిక న్యాయ పేరి బస్ యాత్ర చేస్తున్నామో ఈ సామాజిక న్యాయ పేరి బస్ యాత్రకు ప్రజలందరూ కూడా ఎంతో విశేష స్పందన లభిస్తా ఉంది దారి పొడవునా ప్రజలందరూ చూపిస్తున్నటువంటి ప్రేమ చూస్తుంటే జగనన్న సంక్షేమ ఫలాల వల్ల పదకాల వల్ల వాళ్ళకు లబ్ధి చేరి ఎంత సంతోషంగా ఉన్నారో అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో మన సంక్షేమ పథకాలన్నిటి కూడా 136,000 కోట్లు ఈ రోజు దాదాపు సంక్షేమ పథకాల ఖర్చు చేశారు మన జగనన్న అందులో 80% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల వర్గాలకే చెందడము ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ బస్ యాత్ర ద్వారా సామాజిక న్యాయ వేరి అని మంత్రులందరము కూడా చేస్తున్నటువంటి ఈ బస్ యాత్ర ద్వారా మా మనసుకు అనిపించింది ప్రజలు అడుగడుగున ఆశీస్సులు జగనన్నతో జగనన్నకి ఇస్తున్నారు ఇంకా బలంగా మాకు నమ్మకం వచ్చింది ప్రజల గుండెల్లో జగనన్న ఒక మంచి స్థానాన్ని గొప్పగా సంపాదించాడు అని చెప్పి మాకు అనిపించింది కాబట్టి ఇక ఈ విధంగా మనం వెళ్తా ఉంటే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన ఫ్రస్ట్రేషన్ రన్ అవుతా ఉంది ఫ్రస్ట్రేషన్ ఎందుకు రన్ అవుతా ఉందంటే జనము ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో అతని మీద ఏమాత్రం కూడా నమ్మకం లేదు ప్రజలు నమ్మకం కోల్పోయారు మరి ఈరోజు ప్రజల్లో నమ్మకాన్ని నింపుతూ ధైర్యాన్ని ఇస్తూ సంక్షేమ పథకాల ద్వారా బలాన్ని చేకూరుస్తూ అడుగులేస్తున్నటువంటి వ్యక్తి మన నాయకుడు జగనన్న అని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఇక ఎక్కడికి పోయినా జనం సరిగా రావట్లేదు ఇక నా పరిస్థితి ఏంటనే పరిస్థితుల్లో ఇరిటేషన్ లో పడిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నారు కాబట్టి అందరి మనసులో జగనన్నకు గొప్ప స్థానము ఎంతగానో ఈ రాష్ట్రంలో లభించింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే మనము మన చరిత్ర గనక చూస్తే ఒక సామాజిక వర్గం కోసం ఏదైనా న్యాయం జరగాలంటే ఎస్సీలకు న్యాయం జరగాలంటే ఎస్సీలే పోరాడారు బీసీల అభ్యున్నతి కోసం బీసీ వర్గాలే పోరాడారు అలా ఒక ప్రాంతం సమస్యల గురించి ఆ అభివృద్ధి గురించి పోరాడాలంటే అక్కడే ఉద్యమాలు జరిగాయి ఆ ప్రాంతంలోనే ఉద్యమాలు జరిగేవి ఈరోజు మరి అలాంటి ఉద్యమాల నుంచే ఉద్యమకారులు పుట్టుకొచ్చేవాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ ఉద్యమాలు చేయకుండానే ఒక గొప్ప నాయకుడు బడుగు బలహీన వర్గాల కొరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కొరకు వాళ్లకు అనేక సంక్షేమ ఫలాల్ని చేకూర్చాలని ఈరోజు పరితపుస్తూ పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు మనకున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దట్ ఈస్ జగనన్న అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే నేనంటాను జగనన్న ఆధునిక సంఘ సంస్కర్త జగనన్న అందుకే నేనంటాను సంక్షేమ సామ్రాజ్య సృష్టికర్త జగనన్న అని అంటాను కాబట్టి మళ్ళీ మీ అందరూ కూడా నాతో పాటు కలిసి అనాలి మళ్ళీ రావాలి జగన్ కావాలి జగన్ మళ్ళీ రావాలి జగన్ కావాలి జగన్ జై జగనన్న జయ హో జగనన్న థ్యాంక్ యూ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు జంగా కృష్ణమూర్తి గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా సామాజిక న్యాయభేది సందర్భంగా జగనన్న మనకు అందించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి 17 మంది మంత్రివర్యులు పల్నాడు ప్రాంతం ఇచ్చేసినందుకు
పల్నాడు ప్రాంత ప్రజాయక్యం తరుపుతున్న స్వాగతం సుస్వాగతం. సామాజిక న్యాయం జగననతే సాధ్యం, సామాజిక న్యాయం జగననతోనే సాధ్యం అని మీకు మనవి చేస్తూ మైక్ ఇచ్చారు కాబట్టి రెండు మాటలు మాట్లాడక తప్పదు. ఎందుకంటే నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు అనేక విషయాలు కూడా మీకు వివరించడం జరిగింది. అనేక విషయాలు, సామాజిక న్యాయం అంటే ఏంటి, సమాజంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సామాజిక న్యాయం అంటే అనే విషయం కూడా చాలా విప్లవంగా వివరించడం జరిగింది. మీ అందరికీ ఒకటి మనవి చేస్తున్నాను, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయింది. భారతదేశం వివిధ జాతులు, వివిధ కులాలు, వివిధ మతాలకు సంబంధించి అనేక మతాలు, అనేక కులాలున్నటువంటి, విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. ఈ భారతదేశంలో దాదాపుగా 4000 సంబంధించిన కులాలు ఉన్నాయి. 4000 కులాలలో దాదాపుగా 2600 సంబంధించినటువంటి బీసీ వర్గాలకు సంబంధించిన కులాలు ఉన్నాయి. సామాజిక న్యాయం అంటే దేశంలో ఉన్న ప్రతి పౌరుడు యొక్క హక్కులు కాపాడాలి. సామాజిక న్యాయం అంటే విచక్షణకు తావు లేకుండా ఉండాలి. సామాజిక న్యాయం అంటే విలువలతో కూడిన సమాజం ఉండాలి. సామాజిక న్యాయం అంటే సమానత్వం ఉండాలా, ఐక్యత ఉండాలా, దాన్నే సామాజిక న్యాయం కూడా మీకు మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా అనేక మంది సంస్కరణకర్తలు సామ్యవాదానికి సంబంధించి కూడా అధికారానికి బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు వచ్చిన పరిస్థితి మనం చూస్తాం. ఆ సంస్కరణకర్తలు అనేక మంది ఆలోచిస్తే ఈ సమాజంలో మార్పు రావాలా, ఈ సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలకు కూడా వర్గాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన కూడా సముచిత స్థానం ఉండాలనే ఉద్దేశంతో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే కానీ, దేవర్ అంబేద్కర్ కానీ, జగజ్జీవరాజు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మొలాల సంబంధించి కానివ్వండి, అనేక మంది సంస్కరణలు తీసుకురావడం మేము ఆలోచిస్తున్నాం. ఈ రోజున మనం అనుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రజానీకుల యొక్క హృదయాల్లో, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క హృదయాల్లో చిరస్మరణీయమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే రాజకీయంగా దాదాపుగా 50% సంబంధించిన వాళ్ళందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన అందరికీ, వ్యవసాయ మార్కెట్లతో సహా కూడా రాజకీయంగా అవకాశం కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు మనవి చేస్తున్నాను. ఈ విధంగా అవకాశాలు కల్పించాలంటే ఒక ధైర్యం ఉండాల, ఒక దమ్ము ఉండాల, ఒక సాహసం ఉండాల. ఆ సాహసం పూర్ణమైనటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ రోజున మార్కెట్ యార్డ్ సంబంధించి ఒక ఎస్టీ కానివ్వండి, ఒక ఎస్టీ కానివ్వండి, బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మార్కెట్ యార్డ్ చైర్మన్ అయితే అయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే నాకు గుర్తొస్తుంది, పల్నాడు ప్రాంతంలో నేను 2004 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఎస్సీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని మార్కెట్ యార్డ్ చైర్మన్ చేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సత్వం తీసుకొచ్చి మనందరికి కూడా అవకాశం కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి విషయాన్ని మీకు మనవి చేస్తూ మరొకసారి కూడా ఒక విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో అనేక మందికి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ముఖ్యమంత్రి ఏలాడు, కానీ బీసీలకి, ఈ రాష్ట్ర జనాభాలో కాదు దేశ జనాభాకు సంబంధించి 50% బీసీల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని పెట్టి సాహసోపేతంగా పార్లమెంట్ లో విడిపెట్టించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. అనేకమైన కార్యక్రమం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరిలో గుండెలను పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఈ అవకాశాలను కూడా ముందుకెళ్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరచడం బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలపై చెప్తూ మరొకసారి ఈ అవకాశం మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్. పెద్దలు, మిత్రులు, గౌడ సామాజిక వర్గానికి సంబంధించి, బీసీ వర్గానికి సంబంధించి మిత్రులు, మంత్రివర్యులు,
జోగి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. పల్నాడు పులిబిడ్డలు నరసరావుపేట మొత్తం కూడా ఒక సముద్రంగా మారిన పల్నాడి పౌరుషాన్ని చూపించడానికి వచ్చిన అన్నదమ్ములందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ ఇప్పుడే అక్కడ మహానాడులో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు పల్నాడు పులిబిడ్డలు నరసరావుపేట వచ్చిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొదమ సింహాలు అక్కడ మహానాయుడు మాట్లాడుతున్న చంద్రబాబు ఇక్కడ జగనన్న మన మధ్య లేకపోయినా ఇక్కడున్న జగనన్న ముద్దు బిడ్డలు అందరూ కూడా కలిసి పెట్టుకున్న ఈ మీటింగ్ కి మనం ఉమ్మెత్తి ఊస్తే కాండ్రిచ్చి ఊస్తే మహారాణి కొట్టుకుపోతే అని చెప్పి తెలుపుతా ఉన్నా చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడు పేల్తా ఉన్నాడు, తుస్సు తుస్సుమని పేల్తా ఉన్నాడు, మన టపాసులు పేల్తా ఉన్నాయి, బ్రహ్మాండంగా పేలుతా ఉన్నాయి. చంద్రబాబు చెప్తాడు మరలా వస్తాడంట, మరలా వస్తేనంట మన అంతు చూస్తాడంట, అంత అవకాశం ఇస్తావా నారా చంద్రబాబు నాయుడు నీకు? నువ్వు కాదు కదా, నీ బాబు కాదు కదా, నీ జేజమ్మ దిగి వచ్చినా జగనన్న, జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచ కూడా కదిలించలేడు ఈ నారా చంద్రబాబు నాయుడు ఎందుకు? ఆ పిల్లోడు మాట్లాడుతూ ఉన్నాడు, నా అబ్బాయి, ఆ ఫోటోడు ఏం చెప్తున్నాడు తెలుసా? జగనన్న అంతు చూస్తాడంట, జగనన్నని ఓడిస్తాడంట. అరే బాబు, నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవరా బాబు, లోకేష్ బాబు ఒక్కసారి గెలవరా బాబు, ఇక్కడున్నా పల్నాడు పులిబిడ్డ ఒక్కరిని నిలబెడతా, నిన్ను చిత్తు చిత్తుగా ఓడేస్తాం. అసలు ఇది ఏమి యాత్ర? సమైక్య సమాజ నిర్మాత జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన న్యాయబేరి యాత్ర ఎప్పుడైనా చూసామా? 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా 17 మంది బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీలకి మంత్రి పదవులు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా చూడలా చరిత్రలో లేడు. చరిత్ర పుటల్లో రాసుకోదగ్గ ఒకే ఒక్క మగవాడు, మనగాడు, వీరుడు, ధీరుడు, దీశాలి ఒకే ఒక్కడు మన జగనన్న మాత్రమే. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు బీసీలను అనగదొక్కామంట, ఎస్సీలను అనగదొక్కామంట, ఎస్టీలను అనగదొక్కామంట, మైనార్టీలను అనగదొక్కామంట. ఏ రోజైనా సరే బలహీన వర్గాల్ని, బీసీల్ని ఏం చేసావు బాబు నువ్వు? ఊరుకొక్క లోనిచ్చి నేను లోనిస్తానని చెప్తావు. ఈరోజు ప్రతి ఇంటికి కూడా జగనన్న లైఫ్ ఇస్తా ఉన్నాడు, జీవితాన్ని ప్రసాదిస్తా ఉన్నాడు. ప్రతి ఇంటికి కూడా 1,00,000 రూపాయలు, ప్రతి ఇంటికి 150,000 రూపాయలు, ప్రతి ఇంటికి 2,00,000 రూపాయలు ఇచ్చి లైఫ్ ఇస్తా ఉన్నాడు జగనన్న. ఏ రోజైనా ఎస్సీల్ని నువ్వు చూసావు బాబు? ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారన్న మాట మాట్లాడేదే నారా చంద్రబాబు నాయుడు. నిన్ను ఎవడేస్తాడయ్యా నీకు ఓట్లు? నీ దరికి ఎవరొస్తారయ్యా? 80% ఉన్న మేం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరం కూడా కలిసి కట్టుగా ఉన్నాం. చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపించడానికి మనం అందరం కూడా రెడీగా ఉండాలని చెప్తా ఉన్నా. పల్నాడులో ఇంకోటి మాట ఒకటి చెప్పాలి, ఇక్కడ పెద్ద ఎత్తున కాపు సోదరులు ఉన్నారు. కాపు సోదరులకి నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా,
వంగవీటి మోహన రంగాన్ని హత్య చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నా. ఈ నారా చంద్రబాబు నాయుడు కాదా, తెలుగుదేశం పార్టీ కాదా? ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా. ఈ వేదిక ద్వారా అక్కడ ఉన్న నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తా ఉన్నాడు, నువ్వు నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నేను ఒక్కడిగా పోటీ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానని చెప్పి చెప్పగలవా? తెలుగుదేశం పార్టీ ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తుందని చెప్పగలవా? పొత్తులు పెట్టుకుంటాడంట, పొత్తులు పెట్టుకున్నా, పొడ్లు దండాలు పెట్టినా, నువ్వు తల్ల కిందలై తపస్సు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంచ కూడా కదిలించలేవు నారా చంద్రబాబు నాయుడు, రాసి పెట్టుకో. గడప గడపకి వెళ్తున్నప్పుడు ఏం చెప్తున్నావు తెలుసా? వీళ్ళేమో బజార్ లో బాధుడే బాధుడు అని చెప్పి తెలుగుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. గడప గడప గడపకి వెళుతున్నప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు తెలుసా? అక్కలు చెల్లెళ్ళు అవ్వలు తాతలు ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడిని మరలా మరలా బాదుతాం బాదుతాం చెప్తా ఉన్నారు. 2024 ఎన్నికల్లో కాసుకో నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు మీకు ఒకటే చెప్తా ఉన్నాను, ఆదర్శ అంబేద్కర్ ఎవరంటే గుర్తొచ్చేది ఎవరు? జగన్ అన్న. కొమరం భీమ్ అంటే గుర్తొచ్చేది ఎవరు? జగన్ అన్న. అభినవ పూలే అంటే గుర్తొచ్చేది ఎవరు? జగన్ అన్న. బాబు జగజ్జీవన్ రావు గారంటే గుర్తొచ్చేది జగన్ అన్న. మన గుండెల్లో చోటు చేసుకున్న మహనీయుడు, మహాత్ముడు, మన దేవుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆ మహనీయుడు కడుపున పుట్టిన జగన్ అన్న పులి బిడ్డ. సింహం ఎప్పుడు కూడా సింగిల్ గానే వస్తుంది, మేము వస్తేనే చంద్రబాబు నాయుడికి వణుకు పడుతుంది. జగన్ అన్న అడుగు పెడితే చుక్కలు తోడాల్సిందే నారా చంద్రబాబు నాయుడు. కాస్కో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓబీసీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓబీసీల ఐక్యత. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. వడ్డే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పెద్దలు, పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మంత్రివర్యులు రాజన్న దొర గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు పౌరసాల గడ్డాలని మన పల్నాటికి విచ్చేసిన 17 మంది మంత్రివర్యులు, అలాగే గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అనేక మంది నాయకులకు, మా ముందున్న అన్నకు, అక్కకు, చెల్లికి, అమ్మకు, తమ్ముడుకు, తండ్రికి, తాతకు, విలేకరులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం. మన పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు, మనం విన్నాము. విన్నవన్నీ కూడా మరిచిపోకూడదు. మరిచిపోతే ఆ ముసలి నక్క వచ్చిందంటే నక్క జిత్తులతో మన ఐక్యతని వెరగొడుతుంది, మనల్ని చెడగొడుతుంది, మనకు బాధ పెడుతుంది. మనం బలంగా ఉండాలంటే, మనం బలహీనులు కాకుండా ఉండాలంటే మన ఐక్యత ఎప్పుడు ఇలాగే వర్తిల్లాలి. మన నాయకుడు ఉన్నారు, మన ముఖ్యమంత్రి వర్యులు, మనమందరం చూస్తున్నాం. గతంలో లేని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 62 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారంటే దానిలో 46 లక్షల పైగా మనమే ఉన్నాం. మన దగ్గరే ఉన్నారు, మన గిరిజనులే ఉన్నారు, మన బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, మైన మైనారిటీలు ఉన్నారు. అలాగే జగన్ అన్న మనమందరి కూడా అమ్మఒడి 82 లక్షల మంది విద్యార్థులకు 44 లక్షల మంది తల్లులకు ఇచ్చారంటే అందులో 34 లక్షలకు పైగా మనమే ఉన్నాము. మన దళితులు, మన గిరిజనులు, మన బడుగు బలహీన వర్గాలు, మైన మైనారిటీలు ఉన్నాము. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా 27,000 కోట్ల రూపాయలు జగన్ అన్న ఇచ్చి మాట తప్పిన వారు, అక్కకు చెల్లికి ఇచ్చి మాట తప్పినది. అక్కడ చూస్తే 79 లక్షల మంది ఉన్నాం. అమ్మడు అక్కడ చెల్లెలు చూస్తే ఆ 79 లక్షల్లో 60 లక్షల మంది మనమే ఉన్నాం. మన ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలు, అలాగే వైఎస్ఆర్ చేయుతలో 25 లక్షల మంది పూర్తిగా మన అక్క చెల్లెళ్ళే ఉన్నారు. ఇలా చెప్పుకోపోతుంటే అన్ని చోట్ల మనకు అవకాశం ఇచ్చింది ఎవరు? మన నాయకుడు, మన ముఖ్యమంత్రి, మీ అన్న, మీ తమ్ముడు, మీ కొడుకు, మీ మనవడు. ఆయనకు మనం మరిచిపోతామా?
ఆయన గురించి ఎవడో ఏదో మాట్లాడితే మనం ఊరుకుంటూ చూస్తుంటామా? పలనాడులు మహానాడులు ఆ మాయనాడులో మాట్లాడింది ఈ పలనాడు కంటే పౌరు సంబంధం చూపించమని అడుగుతాను నేను. అది ఏర్పునాడు, అది మాయనాడు. అక్కడ ఇష్టపుట్టి మాట్లాడుతుంటే బొమ్ము లేక చేతకాక దద్దమ్ము లేక మహిళల చేత మాట్లాడిస్తున్నారు, చెట్ల పిల్లల చేత మాట్లాడిస్తున్నారు, మా దళితుల చేత మాట్లాడిస్తున్నారు. వారికి మనం సమాధానం చెప్పలేమా? సమాధానం చెప్పడం చిత్తంగా లేవా? మనము చిత్తంగా ఉన్నాము. ఎప్పుడైనా ఎక్కడైనా సమాధానం చెప్పడానికి ప్రతి ఒక్కరికి కూడా చిత్తంగా ఉండాలి. పలనాటి పౌరసం చూపడానికి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండాలని మనం చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి రాకముందు సామాజిక న్యాయం అనేది చచ్చిపోయింది. జగన్మోహన్ రెడ్డి రాకముందు సామాజిక న్యాయం అనేది చచ్చిపోయింది. రాజ్యాంగపు రాతలకి రక్షణే కరువయ్యింది. గిరిమీద గిరిజనుడు, ఊరవతల దళితుడు, వెనకబడిన బీసీలు, మగ్గిపోతున్న మైనారిటీలు ఇలాగే ఉంటారా? మీరందరూ బాధితులు కాదు, మీరందరూ కూడా అంబేద్కర్ వారసులు, పూణేపో వారసులు, అజాత్ వారసులు, కొమరం భీమ వారసులు. మీరు పదండి ముందుకి, మీ వెనకత్తా నేను ఉంటాను, మీకు నేర్పిస్తాను. ఎవరు వస్తారో నేను చూస్తాను. పదండి ముందుకు నేర్పించిన మన నాయకుడు, మన ముఖ్యమంత్రి, మన జగన్. అటువంటి వారికి మనమంతా అండగా ఉండలేమా? ఆయనకు మన ముందు గుండెగా ఉండలేమా? ఆయన ఎదురుకి మనం తోడిగా ఉండలేమా? ఆయనకు మనం నేరుగా ఉండలేమా? ఆయనకి ఈ రోజు న్యాయ పేరు చేయపోయారంటే ఆ న్యాయ పేరుని జయపేరు మనం చేయిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండాలి. ఆ మాయనాడు, ఆ ఏడుపు నాడిలో ఏది మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క గిరిజనుడు, ప్రతి ఒక్క దళితుడు, ప్రతి ఒక్క బీసీ, ప్రతి ఒక్క మహిళడు ఖండించాలి. దేనికి ఎదుర్కొని చిత్తంగా ఉండాలి. చేరుకుంటే మీరు సెలవు తీసుకుంటారు. జై జగన్, జై జగన్, జై జగన్. మిత్రుడు, యువకుడు అప్పలరాజు గారి, మంత్రివర్యులు అప్పలరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. చాలా సంతోషం. మొన్న ఎప్పుడో శ్రీకాకుళంలో మొదలుపెట్టినటువంటి ఈ సామాజిక న్యాయ ఫేరి యాత్ర అడుగడుగున బ్రహ్మరథం పడుతూ ఆశీర్వదిస్తూ ప్రోత్సహిస్తూ జయహో జగన్ అంటూ నినాదాలు చేస్తూ మమ్మల్ని ముందుకు పంపించినటువంటి యావత్ రాష్ట్ర ప్రజానీకానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. అలాగనే ఈరోజు మూడవ రోజు చివరిగా పల్నాడులోకి అడుగు పెట్టాం. చిలకలూరుపేట వచ్చేసరికి రోడ్డులన్నీ కూడా నీలిమయమైపోయి దద్దరిల్లిపోయినటువంటి సంఘటన ఇందాకనే చూశాం. మరి అక్కడి నుంచి వస్తా ఉన్నాం. ప్రతి బండి, ప్రతి ఆటో, ప్రతి ట్రక్ కూడా ఈ పల్నాడు గడ్డవైపే వస్తా ఉంది. మరి ఇక్కడ చూస్తే సమయం 8 కావస్తుంది, అయినా సరే జన సందోహంతో నిండి ఉన్నటువంటి ఈ పల్నాడు గడ్డకి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను. మరి సామాజిక న్యాయ ఫేరి యాత్ర వేదిక మీద ఉన్నటువంటి అశ్రద్ధ మహారథులు, ఒక్కసారి మీరందరూ గమనించండి మిత్రులారా, ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పారు, 75 సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వానికి సాధ్యపడని విధంగా, ఏ నాయకుడు సాధించిన విధంగా, దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేని విధంగా మన ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అలాగే మైనారిటీలకు పెద్దపీట వేసినటువంటి ఒక గొప్ప అరుదైనటువంటి ఈ సంఘటన. ఈ రాష్ట్ర జనాభా చూస్తే, దామాషా పద్ధతిని చూస్తే అత్యధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలే ఉన్నారు. కానీ జనాభా ప్రాతిపదికన ఎప్పుడు కూడా వాళ్ళకి ఇంత రాజకీయ ప్రాతినిధ్యం అయితే లభించలేదు. మరి మరి మన పట్ల ఇంత సానుకూలంగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారి
స్ఫూర్తిని ప్రజలందరికీ వివరించాలని, మీ అందరినీ కలుసుకోవాలని, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలని మీ అందరికీ తెలియజేయాలని, మిమ్మల్ని అందరినీ కూడా చైతన్యపరచాలని ఈరోజు ఒక బస్సు యాత్ర రూపంలో మేమందరం కూడా ఒక సమూహం మాదిరి మీ ముందుకు రావడం జరిగింది. ఎప్పుడైతే మనం బస్సు యాత్ర పేరిట ప్రజల ముందుకు వస్తా ఉన్నామో ప్రజల్లో ఉన్నటువంటి స్పందన చూశాడు చంద్రబాబు. మరి గత 2-3 రోజుల నుంచి మహానాడులో వాళ్ల తత్తులు వాగుతున్నటువంటి మాటల్ని మనందరం కూడా వింటానే ఉన్నాం. ముందుగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేనైతే భావిస్తా ఉన్నాను. మిత్రులారా, మీరు ఒకసారి గమనించండి, చంద్రబాబు ఎప్పుడూ చెప్తా ఉంటాడు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, తెలుగుదేశానికి బీసీల వెన్నుముక అని. మరి నువ్వేం చేస్తావు చంద్రబాబు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే బీసీల సంక్షేమానికి కాని, బీసీల అభివృద్ధికి కాని, బీసీల రాజ్యాధికారానికి కాని ఏ రోజైనా నువ్వు అవకాశం ఇచ్చావా అని నేను అడుగుతా ఉన్నాను. నేను పైపెచ్చు ఒకనొక సందర్భంలో మత్స్యకారులు మా సోదరులు ఒక ప్రత్యేక సమస్య కోసం చంద్రబాబు దగ్గరికి వెళ్తే మీ తోలు తీస్తాం, మీ తొక్క తీస్తాం, ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే మీ అంతు చూస్తానని చెప్పి బెదిరించినటువంటి చంద్రబాబు నాయుడు. మరి అలాగే మరొక సందర్భంలో ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పి దళితుల్ని ఘోరంగా అవమానించినటువంటి అదే చంద్రబాబు నాయుడు. మరొక సందర్భంలో నాయి బ్రాహ్మణులు అసెంబ్లీలో ఏదో ఒక ప్రత్యేక సమస్య తెలియజేస్తామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే మీ అంత చూస్తా ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే మీ పోకలు కత్తిరిస్తామని చెప్పి అవమానించి పంపించినటువంటి చంద్రబాబు నాయుడు. వీటన్నిటినీ చూశారు ప్రజలు. చంద్రబాబు వ్యవహార శైలి బాగలేదు, చంద్రబాబు ఈ రాష్ట్రానికి పనికిరాడు, చంద్రబాబుకు అబద్ధాలు కోరు, చంద్రబాబు ఇచ్చిన మాట మీద నిలబడ్డు, చంద్రబాబు ఇచ్చినటువంటి 602 హామీలు పొంగులో తొక్కాడు. మరి ఇలాంటి దగులుబాజీని ఈ రాష్ట్రానికి పరిపాలిస్తే అర్హత లేదు అని చెప్పి ఈరోజు గుండు కొట్టి 23 సీట్లతో వెనక్కి కూర్చోబెడితే మరి అఖండ మెజారిటీతో ఈరోజు మనందరం కూడా చేయి చేయి కలిపామా రోజు, మనందరం కూడా సమైక్యంగా నిలబడ్డామా రోజు, మనందరం కూడా సమిష్టిగా పోరాడమా రోజు మన జగనన్నని 151 సీట్లతో మనం ముఖ్యమంత్రిని చేసుకోగలిగాం. మనం మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వేదిక చూస్తే ఇంత నిండైన వేదిక, ఈ వేదిక చూస్తే చాలు చంద్రబాబు వచ్చే బోసుకుంటారని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను నేను. మరి ఈ వైబ్రేషన్, ఈ దడ, ఈ గుండె దడ చంద్రబాబుకి చాలా స్పష్టంగా రీచ్ అయిందని గత 2-3 రోజులుగా జరుగుతున్న మహానాడులో ఆయన పేలుతున్నటువంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలు అందుకు నిదర్శనం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను. మరి ఎన్నికలయ్యాయి, ఎన్నికలయ్యాయి, మన ప్రభుత్వం వచ్చింది. ప్రతి పేదవాడికి కూడా మంచి చేయాలన్నటువంటి లక్ష్యంతో, అణగారినటువంటి వర్గాలకి మంచి చేయాలన్నటువంటి లక్ష్యంతో, బడుగు బలహీన వర్గాలకి మంచి చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు తీసుకొచ్చి ప్రతి ఇంటి ఇంటికి కూడా ఆర్థిక ఆసరా ఇచ్చి ఏ పేదవాడు కూడా కడుపుకి అన్నం తినకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉండాలని, ఆర్థిక సమానత్వం రావాలని, తద్వారా సామాజిక హోదా అందరికీ సమానంగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంటే, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద చంద్రబాబు కోపం తగ్గలేదు, మరింత కోపం పెంచుకున్నాడు, మరింత పగను సైతం పెంచుకున్నాడు. మీరు ఒకసారి గమనించండి, మన ముఖ్యమంత్రి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి 59% రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్స్ వెళ్దాము అంటే కోర్టులో కేసేశాడు. బిర్రు ప్రతాప్ అని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడితో సుప్రీంకోర్టులో కేసు వేయించి రిజర్వేషన్ తగ్గించి మన మీద కోపాన్ని మళ్లీ ఆయన ఆ రకంగా బయట పెట్టుకున్నాడు. మరి అలాగనే పేదలందరికీ హౌస్ సెట్స్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశం, 65 సంవత్సరాలైంది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి, మరి హౌసింగ్ పథకం మొదలుపెట్టి 1983 తర్వాత మొదలు పెడితే ఇప్పటి వరకు 54 లక్షలు ఇల్లు ఇస్తే
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం 2 సంవత్సరాల్లో 32 లక్షల ఇళ్ళు ప్రతి పేదవాడికి కూడా మనం ఇవ్వగలిగామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను. మరి ఆ సందర్భంలో హౌస్ రెంట్స్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చినప్పుడు ఆ రోజు కూడా కోర్టులో కేసేసి ఏ పేదవాడికి కూడా ఇల్లు అందకూడదని చెప్పి కుట్ర చేసినటువంటి సంఘటన మనందరం కూడా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను. మరి అలాగనే అమరావతిలో పేదలకి ఇల్లిద్దామని చెప్పి ఒక చక్రమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తే మళ్లీ కోర్టులో కేసు వేసి ఈసారి చాలా స్పష్టంగా కూడా ఆయన చెప్పాడు డెమోగ్రఫిక్ ఇన్స్టెబిలిటీ వస్తుంది అంటే సామాజిక సమతుల్యం వస్తుందట. అమరావతిలో పేదవాడుంటే సామాజిక సమతుల్యం వస్తుందట, అమరావతిలో దళితుడుంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందట, అమరావతిలో ఒక గిరిజనుడికి ఇచ్చి పట్టాయిస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి కోర్టుకెళ్లి ఆపించినటువంటి దుర్మార్గుడు ఈ చంద్రబాబుని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా నేను. మరికపోతే గత 2 రోజులుగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పిచ్చి పిచ్చి మాటలు లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాడట. అయ్యా లోకేష్ గారు మీ స్థాయి ఎక్కడ, మా జగన్మోహన్ రెడ్డి గారు స్థాయి ఎక్కడ, ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వెక్కడ, అఖండ మెజారిటీతో గెలవగలిగేటటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, మా జగన్మోహన్ రెడ్డి గారేమి ఆషామాషిగాను వెన్నుపోటు పొడుచో దొడ్డిదారిలోనూ లేకపోతే మరో రకంగా ఆయనేమి ముఖ్యమంత్రి కాలం మీ నాన్నను అడుగు చెప్తారు ఏ రకంగా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు, ఏ రకంగా కేసుల్ని ఎదుర్కొన్నారు, మంచి ముత్యంలాగా జైలు నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి ప్రతి అవ్వని తాతని కలిసి ప్రతి అక్కని చెల్లిని కలిసి ప్రతి సోదరుణ్ణి కలిసి ఈ రాష్ట్రం కలిగి తిరిగి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మీ నాన్న గుండెల్లో గుణపొందించి ఈరోజు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. ఆయన ఆయన ఎక్కడ ఎమ్మెల్యేగా గెలవలేక చట్టసభల్లో అడుగు పెట్టలేక దొడ్డిదారిలో మీ నాన్న పవర్ని ఉపయోగించి ఎమ్మెల్సీగా వెలగబెడుతున్నటువంటి నువ్వెక్కడ, నువ్వేంటి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేసేది, నీలాంటి వాళ్ళు నువ్వు కాదు కదా, ఇప్పుడే మా జోగని చెప్పాడు మీ నాన్నగారు కాదు కదా, వాళ్ళ నాన్న ఎవరు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుకు కూడా పీకలేరని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ పల్నాడు గడ్డ నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంత ఆలస్యం అవుతున్నా సరే 8:30 సమయం అవుతున్నా సరే ఎక్కడ నిలబడిన వాడు అక్కడే ఉండి ఈ సభని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిర్వాహకులు సభాధ్యక్షులు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు సోదరుడు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, మరి అలాగే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 50 మంది ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చివరిగా ఒక్క స్లోగన్ మీ అందరూ కూడా చెప్పాలి, జగనే రావాలి, జగనే కావాలి, జగనే రావాలి, జగనే కావాలి. థ్యాంక్ యూ. ఈరోజు పల్నాడు గడ్డ మీద తొలిసారిగా జరిగిన సామాజిక న్యాయభేరి కార్యక్రమానికి విజయవంతంగా కూడా పల్నాడు జిల్లా నుంచి 7 నియోజకవర్గాల నుంచి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి కార్యకర్తకు నాయకుడికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా పెద్దలు మిత్రులు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రివర్యులు ఆదిమల సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. పల్నాటి ముద్దుబిడ్డ చిరకాల మిత్రులు సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి
వేదిక మీద ఉన్నటువంటి నా సహచర మంత్రివర్యులకు నూతనంగా ఏర్పడినటువంటి పల్నాటి జిల్లాలోని పరిధిలోకి వస్తున్నటువంటి నియోజకవర్గాల శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు కార్పొరేషన్ల చైర్మన్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు పత్రికా మిత్రులకు అందరికీ మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో భాగంగా నర్సరావుపేట ఈ బహిరంగ సభకు విచ్చేసినటువంటి అశేష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి సవినయంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ వక్తలందరూ మాట్లాడారు అన్ని విషయాలు కులంకషంగా చెప్పారు ఈ బస్సు యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పారు ఈరోజు మేమందరం మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేసినటువంటి కార్యక్రమాలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసినటువంటి తీరు మీ అందరికీ తెలుసు ఎందుకంటే మీరందరూ లబ్ధిదారులే మీరందరూ దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్లే ఆ యొక్క నగదు బదిలీ కార్యక్రమం ద్వారా నేరుగా జన హృదయ నేత ఈ రాష్ట్ర రథసారథి అభివృద్ధి సంక్షేమం అనే 2 చక్రాలతోటి ఈ రాష్ట్ర రథాన్ని అభివృద్ధి రథాన్ని పరుగులేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ మీకు తెలుసు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూసాం ఈ 3 సంవత్సరాల కాలంలో కానీ అతి ప్రధానమైన అంశం ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అసమానతలు కానివ్వండి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు కానివ్వండి మరి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలు రాజకీయంగా ఎదుగుదల కాని పరిస్థితుల్లో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఈరోజు ఆజాదీ కా అమృత మహోత్సవం అని చెప్పి జరుపుకుంటున్నటువంటి సమయంలో కూడా ఎక్కడా కూడా బడుగు బలహీన వర్గాల వారికి దళిత వర్గాల వారికి రాజకీయంగా ఎదుగుదల వస్తేనే ఇతర అసమానతలు ఏవైతే ఉన్నాయో విద్యాపరంగా కానివ్వండి అవన్నీ మరి ఆర్థికంగా కానివ్వండి ఇవన్నీ సమిసిపోతాయని చెప్పి ఆలోచన చేసినటువంటి నాయకులు లేరు ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీల్లో ఆర్థిక బలం లేదు అంగబలం లేదు వారు తరతరాలుగా వారి కుటుంబం నుంచి రాజకీయంగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు మొదటి తరం వాళ్ళు మనమంతా కాబట్టి ఈ పరిస్థితుల్లో అంగబలం లేక ఆర్థిక బలం లేక కుల బలం ఉన్నా కూడా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకురావాలో మరి ఆలోచన చేయని నాయకుడు లేక ఈరోజు మనమంతా వెనుకబడి ఉండి ఏదో ప్రభుత్వ ఉద్యోగాలతోటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమా అని చెప్పి రాజ్యాంగంలో వచ్చినటువంటి ఆ యొక్క మనకున్నటువంటి ఆ యొక్క హక్కుల ద్వారా ఈరోజు స్థాయికి వచ్చినాం పరిస్థితులు మనం చూసాం గత పాలకులు కూడా కేవలం బీసీ ఎస్సీ ఎస్టీల్ని ఓటు బ్యాంక్గా మాత్రమే చూశారు వీళ్లకు అందలం ఎక్కించాల్సిన అవసరం ఏముంది ఎన్నికలప్పుడు వాళ్ళకి ఏదో కొన్ని తాయిలాలు ఇస్తే సరిపోతుంది ఎన్నికలప్పుడు వాళ్ళకి ఏదో కొన్ని మేళ్లు చేస్తే వాళ్లే వచ్చి ఓట్లేస్తారు వాళ్ళకి రాజాధికారం ఇవ్వాల్సిన అవసరం ఏముందని చెప్పి ఎందరో మహానుభావులు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కలగలిగినటువంటి ఆ సమాజ స్థాపన బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆలోచన విధానం అట్లాగే జ్యోతిబా ఫూలే గారి ఆ యొక్క వసుదైక కుటుంబం మరి ముఖ్యంగా విద్యాధికంగా విద్యా విధానంలో
మరి అభివృద్ధి కావాలనే కలలన్నిటినీ కలగానే మిగిలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కేవలం మనల్ని బీసీ ఎస్సీల్ని ఎస్సీల్ని ఓటు బ్యాంక్గా మాత్రమే చూడడం జరిగింది. ఎంత దారుణం అంటే, ఎంత దుర్మార్గం అంటే, ఎంత దౌర్భాగ్యం అంటే ఆయన కూర్పు చేసినటువంటి మంత్రిమండలిలో కూడా గిరిజన శాఖకు మంత్రి లేని పరిస్థితి, మైనారిటీ శాఖకు మంత్రి లేని పరిస్థితి, ఎస్సీకి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి శాఖకు ఒకే ఒక్క మంత్రి, ఆ ఒకే ఒక్క మంత్రి మరి ఏ కులానికి ఇవ్వాలా అనే మళ్ళా మీమాంస. మనం చూశాం షెడ్యూల్ కులాల్లో ప్రధానమైనటువంటి ఉప కులాలు ఏవైతే ఉన్నాయో మాలా మాదిగలు, ఈ రెండు ఎస్సీ కులానికి రెండు కళ్ళు లాంటి వాడనే సంగతి విస్మరించి మాలా మాదిగలకు మధ్యన చిచ్చు పెట్టాలనే ఒక ఆలోచనతోటి ఆ యొక్క పదవుల్ని కూడా ఎర్రగా వేసి వాడుకున్నటువంటి నైజం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అట్లా కాకుండా మనకు ఒక సామాజిక న్యాయం చేయాలి, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, ఇవన్నీ విద్యాపరంగా ఆర్థికంగా మరి ఇతర అంశాలతో అభివృద్ధి కావాలంటే రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలనే ఒక ఆలోచన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని పుడికి పుచ్చుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయి పట్టుకొని ఈరోజు అధికారం వైపు రండి, మిమ్మల్ని నేను నడిపిస్తానని చెప్పి ఈరోజు అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క మంత్రిమండలిలో 17 మంది మంత్రుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందనే సంగతి కూడా ఈ సందర్భంగా మన సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. గతంలో ఇచ్చినటువంటి ఎస్సీ కులానికి సంబంధించిన ఒక్క మంత్రి పదవికి బదులుగా ఈరోజు మాలలకు మాదిగలకు 5 మంత్రి పదవులు అందిస్తూ ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తూ పదవులు ఇవ్వడమే కాదు కీలకమైన శాఖలు ఇస్తాను, వీళ్ళలో కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వీళ్ళలో కూడా తెలివితేటలు ఉన్నాయి, వీళ్ళకు అవకాశాలు ఇస్తే వీళ్ళు కూడా రాణిస్తారు అనే ఒక నమ్మకం ఈరోజు మా మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖ కానివ్వండి, పురపాలక శాఖ కానివ్వండి, చివరకు హోంశాఖను కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూశాం. 70% ఇచ్చారు, ఇంకా మిగిలింది 30%. అందరూ అనుకున్నారు నా విషయానికి వస్తాను, ఉదాహరణకు సురేష్కు మంత్రి పదవి లేదు ఎందుకంటే ప్రకాశం జిల్లాలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అడ్డుకుంటారు ఆయనకు రాదు అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి చాలా చోట్ల చెప్పారు. మరి వారి ఈరోజు మనం చూశాం పొరుగు రాష్ట్రాల్లో కూడా కుటుంబ పాలన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అట్లా కాకుండా ఎవరైనా కూడా ఖచ్చితంగా అగ్రవర్ణాలైనా కూడా 2 అడుగులు వెనక్కు వేసి ఈరోజు వాళ్ళు ముందుకొచ్చి రండి మీరు రండి, బడుగు బలైన వర్గాల వారు, గిరిజన వర్గాల వారు, దళిత వర్గాల వారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం వారి భావజాలానికి మేము కూడా కట్టుబడి ఉంటామని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సైతం 2 అడుగులు వేసి ఈరోజు మంత్రి పదవి త్యాగం చేస్తేనే ఈరోజు మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు వారి యొక్క భావజాలానికి ఈరోజు మరి మనం చూశాం. అట్లాగే సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ మనకు అన్న ఉన్నాడు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారు సాక్ష్యం, అందరూ కూడా ఎప్పుడో మొదటి క్యాబినెట్ లోనే ఆయన మంత్రి పదవి వచ్చింది, మొదటి క్యాబినెట్ లోనే ఇరిగేషన్ మినిస్టర్ అవుతారని మేమందరం అనుకున్నాం, కానీ ఒక భావజాలం ఒక ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారి సమాజ స్థాపన జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక న్యాయానికి తల వంచాడు, తల వంచి 2 అడుగులు వెనక్కు వేసి లేదు రండి దళితులు గిరిజనులు బీసీలు ఎస్సీలు మీరు ముందుండి రాజ్యాంగం మీరు మీ యొక్క పరిపాలన చేసుకోండి, మేము ఎప్పటికైనా ఉంటాం మీ వెనకాలని చెప్పి ఈరోజు చూపించినటువంటి ఈ యొక్క భావజాలం ఈ యొక్క ఆలోచన విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు అందుకే ఈ యొక్క బస్ యాత్ర చేసి మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. చెప్తా ఉన్నాం మా దగ్గర నుంచి మొదలైంది కార్పొరేషన్లు ఉన్నాయి,
కార్పొరేషన్ల తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి, దాని తర్వాత మున్సిపాలిటీస్ ఉన్నాయి, దాని తర్వాత మార్కెట్ కమిటీలు ఉన్నాయి, దాని కదా దేవాలయ మరి పాలక మండలి ఉన్నాయి. ఎక్కడా కూడా దామాషా ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీలకు 60%, 70%, 80%, కార్పొరేషన్లకు అదే 90% పదవులు బేర్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అది కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ కులాలందరూ ఐక్యంగా ఉండాలి, కులాల మధ్య సమతుల్యం పాటించాలి. కాబట్టి ఈ కులాలకు సంబంధించినటువంటి మరి సామాజిక న్యాయం చేయాలని ఎవరూ ఆలోచన చేయలేదు, భయపడ్డారు. ఎందుకంటే కులాల మధ్య చిచ్చు పెట్టి బొమ్మం కడుక్కునే నైజం చంద్రబాబు నాయుడు గారు. అట్లా కాకుండా 50% బీసీ ఉపకులాలు ఉంటే అన్ని కులాలకు కార్పొరేషన్ పదవులు ఏర్పాటు చేసి కార్పొరేషన్ పదవులు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందనే సంగతి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఎస్టీలో ఉన్నటువంటి ఉపకులాలు రెండైతే దానికి ఉన్నటువంటి ఇంకొక ఉపకులం రెల్లీ ఉంటే రెల్లీ కూడా రెల్లీ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్ అని చెప్పి ప్రతి ఒక్కరికి దామాషా ప్రకారం సమాజ న్యాయం చేస్తూ ఈరోజు మా యొక్క ఆశయం మేరకు, మా యొక్క ఆలోచనల మేరకు, మరి యొక్క మా యొక్క అభీష్టం మేరకు ఒక జిల్లాకు బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టాలని కోరిన వెంటనే బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాని ముసుగులో ఉన్నటువంటి ఇతర పక్షాల వాళ్ళు ఈరోజు కులాల మీద చిచ్చు పెట్టు ఈరోజు రాష్ట్రాన్ని కాస్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కులాల మీద చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒకటే నేను అడుగుతా ఉన్నాను, నిజంగా మీకిన కోనసీమకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఉందా లేదా? లేదంటే లేదని చెప్పండి. ఈరోజు అంతేగాని ముసుగులో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమాలకు అడ్డు తగులుతూ కడుపు నిండా కత్తులు పెట్టుకుని కావుగిలించే పనులు మాత్రం బీసీ ఎస్సీ ఎస్టీలతోటి చేస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారి కోపాగ్నికి భస్మమైపోతారని చెప్పి కూడా మనవి చేసుకుంటూ ఈరోజు ఇక్కడి నుంచి ఈ యొక్క సామాజిక న్యాయం ఏదైతే ఈరోజు సమాజంలో ఏర్పాటు చేయడం జరిగిందో ఒక పదవులకే కాదు, ఈ యొక్క సంఖ్యతో మనం చెప్పట్లేదు, ఒక భావజాలం, ఒక ఆలోచన పథకాల్లో ఉంది. సామాజిక న్యాయం అమ్మ ఒడిన పథకం ద్వారా సామాజిక న్యాయం జరుగుతూ ఉంది, ఇంగ్లీష్ మీడియం మరి స్కూళ్ల ద్వారా సామాజిక న్యాయం జరుగుతూ ఉంది, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు విద్యా దీవెన వసతి దీవెన చేయుత ఆసరా ద్వారా సామాజిక న్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన పిల్లలు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ మీడియం చదవాలి కానీ ఇంగ్లీష్ బళ్ళు లేవు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, ఇంగ్లీష్ మీద పట్టు సాధించండి, ఇంగ్లీష్ మీడియం కావాలి అని చెప్తే దాన్ని అమలు చేసే దమ్ము ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే బాబాసాహెబ్ అన్నారు ఇంగ్లీష్ భాష పులిపాలతో సమానం, ఇంగ్లీష్ భాష పులిపాలతో సమానం, కాబట్టి ఇంగ్లీష్ భాష మీద మన పిల్లలు పట్టు సాధిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళు భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆయన చెప్పినందుకు పులిపాల విలువ, పులిపాల విలువ ఎవరికి తెలుస్తుంది? ఒక పులివెందల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే పులిపాల విలువ తెలుసు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మరి ప్రవేశపెట్టి మన పిల్లలకు మామగా ఈరోజు వారికి బంగారు భవిష్యత్తు కల్పించే విధంగా 30 సంవత్సరాలు ఆయన ఇంకా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనే సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది మన అవసరం, ఆయన అవసరం కాదు మన అవసరం. కాబట్టి ఈరోజు మన అవసరం కాబట్టి మనం ఆయన్ను గెలిపించుకోవాలి, ఆయనకు అండగా ఉండాలి. ఇలాంటి తెలుగుదేశం పార్టీ మరి పార్టీలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు సగం తచ్చింది, ఇది సెలైన్ పెట్టినా కూడా బతికే పరిస్థితి లేదు. ఈ యొక్క పార్టీ ఈరోజు నమ్మకం, ఈ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గారు, ఆయనకి ఆ పార్టీ మీద నమ్మకం లేదు. ఆయనే అన్నాడు పార్టీ లేదు బొక్క లేదంటా ఉన్నాడు, ఆయనే పార్టీ లేదు బొక్క లేదని అంటున్నటువంటి ఆయనకి పార్టీ మీద నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు ఆయన మీద నమ్మకం లేదు, ఆయన పుత్రుడి మీద నమ్మకం లేదు. కాబట్టి దత్తపుత్రుని తీసుకొస్తా ఉన్నాడు, దత్తపుత్రుని తీసుకొచ్చి ఆయన ద్వారా ఏదో మనల్ని అడ్డుకోవాలంటున్నాడు అని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అది ఆయన వల్ల కాదు. కాబట్టి మనమందరం ఐక్యంగా ఉందాం. ఈరోజు ఒక సమాజ స్థాపనలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక విశ్లేషకుడిగా, సామాజిక సంఘ సంస్కర్తగా, ఒక సామాజిక ఇంజనీర్గా ఆయన ఇంత పెద్ద సాహసం చేసి
ఈరోజు ఈ యొక్క కేబినెట్ లో 70% మంది మంత్రులు మమ్మల్ని ఇచ్చినందుకు ఖచ్చితంగా మేమందరం ఆయనకు ఏమి చేసినా కూడా జీవితాంతం ఉడిగం చేసినా కూడా మేము ఆయన రుణం తీర్చుకోలేము. జాతి జాతి ఆయనకు ఈరోజు మేము సేవకులుగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి నాత్రాపేట మరి ఈ యొక్క పల్నాటి మరి బిడ్డలు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల అయినటువంటి మంత్రులమైనటువంటి మాకు ఘన స్వాగతం ఇచ్చి మాకు వెన్నంటి ఉండి మమ్మల్ని గౌరవించి ఇంది వేల సంఖ్యలో వచ్చి ఇంత రాత్రైనా కూడా మరి మేము చెప్పినటువంటి ఈ మాటలను వినే కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి పదాభివందనం చేసుకుంటూ జై జగన్. ఈరోజు సామాజిక న్యాయ పేరు కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపి ఇక్కడికి వచ్చిన ఇప్పటిదాకా వెయిట్ చేసిన అందరికీ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైనా ఎక్కడైనా జగనన్న ఒక మాట చెప్పినాడనంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించి మంత్రులకు కార్యకర్తలందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం ఎప్పుడు అండగా ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. క్షణం మాపై పరుగే పరుగే రెడ్డి రెడ్డి రెడ్డి.